తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డ్ కౌన్సిలర్ బోయిని బాలమణి బాలరాజ్ ఆధ్వర్యంలో శ్రీ శిరిడి సాయి మందిరంలో ఘనంగా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. మరి 7వ రోజున అమ్మవారిని అత్యంత సుందరంగా ప్రజల దర్శనార్థం అలంకరించారు. ఈ సందర్భంగా బాలరాజ్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని నిలబెడుతున్నామని చెప్పారు. పోయిన సంవత్సరం కరోనా వ్యాధి వల్ల ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉత్సవాలు నిర్వహించుకున్నారు. కానీ ఈసారి అమ్మవారిని అత్యంత అమ్మవారి ఉత్సవాలను అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సందీప్ ప్రమోద్ రెడ్డి అర్చకులు కాలనీ వాసులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇప్పటికీ 16 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా శిరిడి సాయి కాలనీ సాయిబాబా సన్నిధానంలో మా యొక్క బాలరాజ్ సార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి. ప్రతిరోజు విశేషంగా పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజలు, అలాగే సాయంకాలం బతుకమ్మ పండుగ విశేషంగా జరుగుతుంది. ముఖ్యంగా నిన్నటి రోజు సరస్వతీదేవి అవతారము, ఈరోజు దుర్గాదేవి అవతారము, రేపు మహాలక్ష్మి కుంకుమ పూజలు ప్రత్యేకంగా స్త్రీల చేత జరపబడుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా అందరి సమక్షంలో ఈ యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ జయప్రదం చేస్తున్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాం. సాయి కాలనీ సాయిబాబా టెంపుల్ మందిరంలో 2006 నుంచి 15 సంవత్సరాలు అవుతుంది అమ్మవారిని నవరాత్రులు భాగంగా అమ్మవారిని టెంపుల్లో పెట్టి 9 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఈ యొక్క అమీన్పూర్ గ్రామ పంచాయతీ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ అందరూ ఈ కరోనా వల్ల లాస్ట్ ఇయర్ కూడా చాలా ఇబ్బందులు 2 సంవత్సరాల నుంచి పడుతున్నాం కాబట్టి ఇలాగా ఇంకా బ్రహ్మాండంగా నెక్స్ట్ కూడా అందరూ కలిసి ఈ ఉత్సవాలు భారీ ఎత్తున చేసుకోవాలి. దాంతోపాటు బతుకమ్మలు ఉన్నాయి. 14వ తారీఖు రేపు సాయంత్రం 6 గంటలకు బతుకమ్మలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారి పూజలు చేసుకొని మరియు అందరి ఆరోగ్యాలుగా ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఏంటంటే ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అందరికీ కరోనా వల్ల చాలా ఇబ్బందులైనవి కాబట్టి ఆ దుర్గామాత ఇలాంటి కరోనాలు రాకుండా ఈ ప్రపంచాన్నే కాకుండా ఈ కాలనీ కాకుండా అందరినీ మంచిగా చూడాలని కోరుకుంటూ ఈ అమ్మవారిని నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఈ సాయిబాబా మందిరంలో పెట్టడం జరుగుతుంది కాబట్టి మా కాలనీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు కానీ అందరూ కూడా చాలా జనం వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా భక్తులతో పాటు కూడా ఇక్కడ చాలామంది డోనర్స్ కూడా వచ్చి ఇవాళ ఈ సాయిబాబా టెంపుల్ ఇంత పెద్దగా ఉన్నది ఇదంటే కూడా ప్రతి డోనర్ కూడా సాయిబాబా టెంపుల్కి వచ్చి వాళ్ళ శక్తికి తగ్గట్టు డోనర్స్ ఇచ్చి కూడా ఈ టెంపుల్ని ఇంత బ్రహ్మాండమైన టెంపుల్గా మార్చారు. కాబట్టి ముందుగా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.